हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मनमु गोंगूर पच्चिरोयलु एला वंडालो चूद्दाम। दीनिकि मुंदुगा मनमु रोयलु तेच्चुकोनी, इवीते हेडलेस रोयलु, हेडलेस श्रिंप रकरकालुगा दोरुकुतायि मार्केट लो। हेडलेस उंटायि, हेड उंटायि, चिन्न सैज उंटायि, पेद्द सैज उंटायि। आ विधंगा मीकु नच्चिन रोयलु तेच्चुकोंडि। तेच्चि वाटिनि పైన ఉన్న షెల్ అంతా తీసేసి అన్ని పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా షెల్ తీసేసిన రొయ్యల్ని మనం ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవాలి। 5 ఆర్ 6 టైమ్స్ శుభ్రంగా వాష్ చేయండి। చివర్లో దీనిలోనే కొంచెం ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని, ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, సో నేను ఒక పీసెస్ కింద చేసుకుంటున్నాను అన్నమాట। ఒక 3 పీసెస్ కింద చేసుకుంటాం। మీకు ఎన్ని కావాలో అన్ని రొయ్యలు రెడీ చేసుకోండి। ఇలాగా ఇవి చాలా ఉన్నాయి, ఎన్ని అవసరం లేదు, మన కూరకి కొన్ని పడతాయి। నేను అంతవరకు కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటాను। ఇప్పుడు మనకి క్లీన్ చేసుకున్న రొయ్యలు రెడీ అయిపోయిని। మనం ఇప్పుడు గార్డెన్ లోకి వెళ్లి ఫ్రెష్ గోంగూర కోసుకొద్దాం। ఇది ఎర్ర గోంగూర, చాలా పుల్లగా ఉంటుంది। దీని చాలా వచ్చింది, మనం కోసుకొని ఈ రోజు గోంగూర రొయ్యలకి వాడదాం। మన గోంగూర కూడా ఫ్రెష్ గోంగూర రెడీ అయింది। కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి, కోసాను। సో ఇప్పుడు మనం దీంతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం। ఇలా కోసి పెట్టుకున్న లేకపోతే మనం కొనుకొచ్చుకున్న గోంగూరని కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకుంటాం। గోంగూర రొయ్యలకు మనకు కావాల్సిన పదార్థాలు పసుపు తగినంత, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకోండి, తగినంత నూనె, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కారం తక్కువ, ఇది తక్కువ ఉన్నాయి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను, మీరు కారాన్ని పట్టి చూసి తీసుకోండి। శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు, శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకోండి। కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దీంట్లోకి, చూసి వేసుకోండి। నూనె కాగింది, దీంట్లో కొంచెం ఆవాలు, ఆవాలు కొంచెం కొంచెం జీలకర్ర వేసుకోండి, మిగిలిన జీలకర్ర ఉంచుకోండి, మనం నెక్స్ట్ గోంగూరలో వేద్దాం అది। దీంట్లో కరివేపాకు, తాలింపు కాగింది కదా, ఇప్పుడు మనం దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుదాం। ఇప్పుడు దీంట్లో మనం పసుపు పసుపు వేసుకొని కొంచెం తిప్పుకొని సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు, సరిపడ సాల్ట్ కూడా వేసేస్తున్నా। కొంచెం గోంగూరలో కూడా వేసి వేయించాలి, సో కొంచెం వేసుకుని దీనికి సరిపడా వేసుకోండి। తర్వాత వేగుతున్నాయి కదా, కొంచెం వేగనిచ్చిన తర్వాత రొయ్యలు వేద్దాం।
ఓకే ఇప్పుడు రొయ్యలు వేసేయొచ్చు ఎందుకంటే ఉల్లిపాయ కొంచెం ఏగింది సో దీనిలో మనము రొయ్యలు వేసేసుకుందాం ఓకే రొయ్యలు వేసేసాం కదా ఇప్పుడు ఏగుతానికి ఇది కాల్తానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపు మనం గోంగూరని కూడా వేయించి పక్కన పెట్టుకుందాము సో పక్కనే స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఇది ఎర్ర గోంగూర ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఎర్రది సో ఇది చాలా పుల్లగా ఉంటుంది దీంట్లో చింతపండు అక్కర్లేదు సమ్ టైమ్స్ మనకి వైట్ గోంగూర ఉంటుంది తెల్ల గోంగూర అది అంత పులుపు ఉండదు తెల్ల గోంగూర వాడినట్లయితే కొంచెం ఇంత చింతపండు కూడా వేసుకోండి చింతపండు గుజ్జు తీసి వేయండి దీనికైతే అక్కర్లేదు ఇది పుల్లగా ఉంటుంది సో దీనికి అక్కర్లేదు దీనికి మనం గోంగూర దీంట్లోనే సాల్ట్ ఇది ఇలా ఉంటుంది కొంచెం ఉడికేటప్పుడు కిందకి వెళ్ళిపోద్ది దీంట్లో మనం కొంచెం ఆయిల్ లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ ఈ గోంగూరకి సరిపడా ఉప్పు పులుపుకి తెలుసు కదా మీకు కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది సో గోంగూరకి సరిపడా ఉప్పు వేసి వేయించుకుందాం దీన్ని చూసారు కదా గోంగూర ఎలా అయిపోయిందో ఉడికేటప్పటికి కొంచెం అయిపోతుంది వాటర్ ఉంది కదా ఈ వాటర్ అయ్యే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి సో వాటర్ ఇంకా ఉంది చాలా సో మనం కొంచెంసేపు వేయించుదాం ఈలోపు రొయ్యలు ఏమవుతున్నాయి చూద్దామా ఓ యా రొయ్యల్లో కూడా కొంచెం వాటర్ వచ్చింది మనం కడిగిన వాటర్ అది ఉంది కదా అందులో ఆ వాటర్ వచ్చింది ఈ వాటర్తో చాలా వరకు ఉడుకుతుంది మనకి సరిపోతే ఇంకా మనం కొంచెం ఎక్స్ట్రా వాటరు యాడ్ చేసుకుందాము ఇంకా ఉడకాలి ఇవి సో ఇంకా కొంచెంసేపు ఉడికిచ్చేద్దాం రొయ్యలు ఇంకా ఉడకలేదు మనం దీని మీద కొంచెం మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచుదాము గోంగూర ఏమంటారు గోంగూరలో వాటర్ అయితే వచ్చింది సో ఇంకొంచెం వేడికి అయిపోతాయి సో గోంగూర రెడీగా అయిపోయినట్టే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది మీకు ఎక్కువ గోంగూర అనిపిస్తే మీరు దీన్ని ఇలాగే కొంచెం తీసేసి ఫ్రీజర్లో సేవ్ చేసుకోవచ్చు మీకు 1 ఇయర్ అలాగే ఫ్రీజర్లో ఉంటుంది మీకు ఎప్పుడన్నా కావాలన్నప్పుడు వాడుకోవచ్చు మధ్యలో మీకు ఎక్కువ గోంగూర అలా ఉన్నప్పుడు సో గోంగూర అయిపోయింది దీంట్లోకి మనకి గోంగూర రొయ్యల్లోకి ఎక్కువ మసాలా ఏం అవసరం ఉండదు దయ మసాలా ఏము అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడము సో ఓన్లీ ఏంటంటే మనకి దీంట్లోకి ఎక్కువ వెల్లుల్లిపాయ జీలకర్ర ఒకటి బాగా వాడతాము అది ఒకటి ఎక్కువ పడుతుంది ప్లస్ తాలింపులో ఆవాలు జీలకర్ర కరివేపాకు తప్ప ఇంకేం వేయక్కర్లేదు అది కూడా అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవి కూడా అయిపోయినా ఏం అవ్వదు ఒకటి ఉల్లిపాయ ఏం చేయొచ్చు ఓకే గోంగూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం ఆఫ్ చేసేసి పెడదాం ఇప్పుడు రొయ్యలు చూద్దాము ఉడుకుందో ఉడుకుతున్నాయి వాటర్ మేబి ఇంకొంచెం వాటర్ వేయచ్చు మనం కొంచెం వాటర్ పోద్దాం ఇంకా కొంచెం ఉడకాలి కొంచెం వాటర్ పోద్దాము ఈలోపు మనం గోంగూర వేయించి పెట్టుకున్నాం కదా ఆ గోంగూరని ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి నూరుకుందాం లేకపోతే మిక్సీలో వేసి రెడీ చేసుకుందాం ఈలోపు ఇది ఇంకా ఉడుకుతుంది సో మనం దాన్ని మూత పెట్టేసి ఉంచుదాం పక్కన గోంగూర రెడీగా ఉంది కదా ఈ గోంగూరలో మనం ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకొని మిక్సీలో వేసేసుకోవచ్చు లేకపోతే రోట్లైనా నూరుకోవచ్చు సో గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీరు ఇనుప బాండి వాడొద్దు టేస్ట్ మారిపోతుంది సో స్టీల్ వాడండి నేను రోట్లో ఫస్ట్ వెల్లుల్లిపాయలు జీలకర్ర కలిపి వేసుకుంటాను మిక్సీలో వేసేసుకోండి ఇంకా మీకు ఈజీగా ఉంటుంది నాకు రోట్లో నూరటం ఇష్టం అని చెప్పి నేను రోట్లోనే వేస్తాను
सो मीर मिक्सी लो वेसेस कोंडी इदि बागा नलिगिन तर्वात अप्पुडु गोंगूर वेसी नूरदाम एल्लुल्लि जीलकर्र बागा नलिगिपोयिंदी इप्पुडु मीरु गोंगूर वेसुकोनी नूरकोंडी గోంగూర పెద్దగా నలగక్కర్లేదు తొందరగా నలిగిపోతుంది దీంట్లో మనం వేసే మసాలా ఏమన్నా ఉందంటే ఆ వెల్లుల్లిపాయ జీలకర్ర సో వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి అన్ని కలిపి నూరు వేసుకోండి మెత్తగా యా గోంగూర కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని కూర ఏమవుతుందో చూద్దాం గోంగూర రెడీ అయ్యింది యా రొయ్యలు కూడా బాగా ఉడికిపోయినాయి సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కారం వేసేసుకుందాం కారం వేసుకొని కొంచెం తిప్పుకొని గోంగూర ఉంది కదా గోంగూర కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనం దీన్ని కొంచెం వాటర్ లో కలిపి దాంట్లో వేసేద్దాం సో ఇంత వాటర్ లో కలుపుకొని గట్టిగా అయిపోతుంది అలాగూ ఓకే లేకపోతే దీంట్లోైనా కొంచెం వాటర్ పోసేసుకొని దీంట్లో గోంగూర వేసి కలిపేసుకోవాలి గోంగూర వేసేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోండి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ కలుపుతాను సో ఇది కొంచెం గట్టిగా ఉందిగా వాటర్ కలుపుతా ఇంకా ఎక్కువ సేపు ఉడకట్టలేదు అన్ని రెడీగానే ఉడికిపోయినాయి కాబట్టి కొంచెం కలిసేదాకా వాటర్ కొంచెం వేడెక్కేదాకా ఉంచేసుకొని తీసేసుకోవచ్చు ఉప్పు చూసుకోండి ఒకసారి ఉప్పు కూడా మా పర్ఫెక్ట్ గా సరిపోయింది సో ఉడికిపోయింది కదా ఇప్పుడు చూడండి కొంచెం బబుల్స్ వస్తున్నాయిగా ఇంకా ఆఫ్ చేసేయొచ్చు గుమగుమలు ఆడుతుంది ఎందుకంటే మనం వెల్లుల్లి జీలకర్ర వేసాం కదా చాలా మంచి వాసన వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో రెడీ అయిపోయింది ఆఫ్ చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ గుమగుమలు ఆడే పుల్ల పుల్లని టేస్టీగా గోంగూర రొయ్యలు తయారైపోయింది ఇది వేడివేడి అన్నంలో గాని చపాతీలో గాని చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఏం చేయొచ్చు అంటే రొయ్యలు వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించిన తర్వాత సేమ్ గోంగూర వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకొని వండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్